నీ టేప్ రికార్డ్ ఏంటో తెలుసా? నీ టేప్ రికార్డ్ విశిష్టత, నువ్వు కొంతమంది వివాదం వచ్చినప్పుడు గౌక్కు తెలియకుండా ఓపెన్ చేసి అక్కడ పెట్టేస్తాడు. సంభాషణ మాట్లాడేటప్పుడు అది తగాదా లాంటిదైతే, అది ఏమైనా వివాదం లాంటిదైతే మాట్లాడి వచ్చినట్లుగా వచ్చి ఆ ఫోన్ ఆన్ చేసి మనకు నడబెట్టేస్తారు. వాళ్ళు అన్న మాటలని రికార్డ్ చేస్తారు. అలా ఇక్కడ మనస్సాక్షి అనేటువంటిది, విశ్వాసం కాపాడుకునే వ్యక్తి యొక్క మనస్సాక్షి అనేటువంటిది నువ్వు ఆన్ చేసి అక్కడ పెడితే ఆ సంభాషణ అది ఇది మొత్తం రికార్డ్ చేస్తా తెలియదు. ఏదైనా ఇప్పుడు ఆన్ చేసి పెడితే వాళ్ళన్నా వీళ్ళన్నా అన్ని ఎంతమంది మాట్లాడదు అన్ని మాటలు రికార్డ్ చేస్తుంది, ఏ టేప్ రికార్డ్ అయినా. కానీ ఆ యొక్క మనసుని కాపాడుకుంటున్న వాని యొక్క మనస్సాక్షి అనేటువంటి ఈ యొక్క రికార్డరు నీవన్న మాటని రికార్డ్ చేస్తుందని అవన మాటలు రికార్డ్ చేయడం రాదు దీనికి. అది విశేషం. అది ఇది రెండు రికార్డ్ చేసే రికార్డ్ అనేది, లేదా నీ అన్ని మినహాయించి వాళ్ళ తప్పులు రికార్డ్ చేసే రికార్డ్ అనేది, లేక నీది మాత్రం రికార్డ్ చేసి మీరు రికార్డ్ చేయండి రికార్డా? ఇట్లా ఏది మనస్సాక్షి అనేది ఏది? నీ హృదయం ఎలాంటిదిగా ఉన్నది? నీ పెదవులు ఎలాంటివి ఉన్నాయి? ఎదురు వారికి బలహీన చెప్పేదిగా ఉందా? నువ్వు మనస్సాక్షి గల రికార్డు అయినట్లయితే ఈ రికార్డుకు ఉన్న కెపాసిటీ ఏంటంటే నువ్వన్న తప్పులేది రికార్డ్ చేస్తా కానీ ఎదురు వారి తప్పులను రికార్డ్ చేయడం దీనికి చేత కాదు. అది దేవుడు పెట్టిన మనస్సాక్షి. అది సైతాన్ని పెట్టిన మనస్సాక్షి అనుకోండి, వాళ్ళన్న మాటలన్నీ రికార్డ్ చేస్తావు, నువ్వు అన్న మాట మాత్రం రికార్డ్ చేయదు. చూసుకోవు, నేను రికార్డ్ చేసి చూసుకోవా? ఏ ఫోన్ నీది? ఐఫోనా డబ్బా ఫోనా? విశ్వాసే నీది ఏ ఫోను? నీది ఏ మనస్సాక్షి నీది? ఒకసారి యోచించు, ఆలోచించు. నా ఆశ నా విషయం నాకున్న తపన అదేమిటంటే వాట్ ఆర్ ద సక్మర్ సిస్టమే పవిత్ర ఏదైనప్పటికీ కూడా మాట్లాడవలసిన సందర్భం అంటూ వస్తే ఒక విశ్వాసమైన నీవు, దేవుని పెట్టుకునే నీవు ఒక సందర్భం అంటూ వస్తే ఎదురు వ్యక్తి ఇన్ని మాటలు నీ మీద వర్షం కురిపించినా, ఆ మాట వర్షం కురిపించారని అనేక మంది అంటున్నా, నీ నోటితో చెప్పాల్సి వచ్చేవాడికి అది అతను నిన్నేమన్నాడరా? ఇన్ని మాటలు అన్నాడు, వీళ్ళందరూ చెప్తున్నారు ఇన్ని మాటలు అన్నాడని చెప్తున్నారు, ఏమన్నాడా నిన్ను? అప్పుడు నువ్వేం చెప్తా తెలుసా? అవన్నీ ఆయన నన్ను ఏమన్నాడో నాకు తెలియదండి, నేను మాత్రం నోరుదని పలానా మాట అన్న మాట వాస్తవం. ఇంతకన్నా నిజం ఏముందండి? నీ జీవితంలో నీ భక్తిలో వచ్చిన తర్వాత, లేకపోతే ఈ రోజు వరకు నువ్వు చేస్తే ఏ వివాదం వచ్చినా సరే, ఏ వ్యక్తి సందర్భం సరే, ఎదురు వ్యక్తి పట్ల అనేక మంది ఇట్టన్నాడు 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 అనే అయితే 10 మంది అన్నా సరే, నీవు ఎదురు వ్యక్తి మీద ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా అన్న మాట కూడా నువ్వు నిందించకుండా ఉండేటువంటి దిక్చూచిగా నువ్వు ఉన్నావా? అలా లేకుండా ఉన్నట్టు విశ్వాసం అయినట్లయితే యూ నీడ్ ద రిపేర్. నీ మనసు పాడైపోయింది, నీ మనసు సరి చేసుకోవాలా? నీ మనసు సరిపోయినట్లయితే అప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు అన్న తప్పునే రికార్డ్ చేస్తా కానీ ఎదురు అన్న తప్పును రికార్డ్ చేయటం దీని చేత కాదు. దేవుడు నీళ్ళు పెట్టిన మనస్సాక్షికి నీ తప్పునే రికార్డ్ చేస్తా కానీ ఇదివరకు తప్పు రికార్డ్ చేసే శక్తి దీనికి లేదు. అది సాతాను చేసిన రికార్డ్ అయితే అలా నా 3 తప్పులు రికార్డ్ చేయదు కానీ నువ్వు అన్నది ఒకదాన్ని రికార్డ్ చేస్తుంది. ఏది కొనుక్కున్నావు? ఏ రికార్డు కొనుక్కున్నావు? ఏ దిచ్చుని కొనుక్కున్నావు? ఈజ్ ఇట్ హెవెన్లీ మేడ్? ఈజ్ ఇట్ రైట్ స్పిరిట్?